రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం అనుకూలంగా ప్రకటన చేయడంతో తెలంగాణలో విజయోత్సవాలు సంబరాలు జరుగుతుండగానే అటు సీమాంధ్ర నేతలు తట్టుకోలేకపోయారు। ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఒప్పుకోమని బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు తెరతీశారు। రాత్రికి రాత్రే రాజీనామాల నాటకానికి తెరలేపారు। దీంతో సీమాంధ్రలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి। సీమాంధ్ర వ్యాప్తంగా బందులు రాస్తారోకోలు నిర్వహించారు। తెలంగాణ ఏర్పడితే తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ ప్రజలను రెచ్చగొట్టారు। మరోవైపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కరెంట్ విషయంలో కోతలు ఉంటాయని తెలంగాణ అంధకారంలో మగ్గుతోందని లేనిపోని ఆరోపణలు చేశారు। అటు సీమాంధ్రలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో తెలంగాణ ఉద్యమానికి పోటీగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది। ఏపీలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై యూటర్న్ తీసుకుంది। సీమాంధ్ర నాయకుల బ్లాక్‌మెయిలింగ్కు తలొగ్గి డిసెంబర్ 23న మరో ప్రకటన చేశారు చిదంబరం। రెండు ప్రాంతాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై రాజకీయ పార్టీలు ఇతర మేధావుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు। దీంతో తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదటికొచ్చింది। తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం యూటర్న్ తీసుకోవడంతో పల్లెపల్లెల్లో ఉద్యమ జ్వాల రగిలింది। యావత్ తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా నిరసనలతో హోరెత్తించారు। ఉస్మానియా కాకతీయ తెలంగాణ యూనివర్సిటీల విద్యార్థులు దీక్షలు చేపట్టారు। చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు। ఉద్యమంపై ప్రభుత్వం ముక్కుపాదం మోపినా విద్యార్థులు వెనకడుగు వేయలేదు। పోలీసులతో దాడులు చేయించినా బెదరలేదు భయపడలేదు। తెలంగాణ సమాజం ఏకతాటిపైకి రావడంతో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది। అటు తర్వాత అభిప్రాయ సేకరణ అంటూ 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని నియమించింది। తొమ్మిది నెలల పాటు ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగి అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది శ్రీకృష్ణ కమిటీ। నివేదికను 668 పేజీలతో కూడిన 9 అధ్యాయాలుగా రూపొందించి అందులో 8వ అధ్యాయాన్ని సీల్డ్ కవర్లో బహిర్గతం చేయకుండా హోంశాఖకు అప్పగించింది। కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరికి తోడు కమిటీ చేసిన అస్పష్టమైన పరిష్కార మార్గాలతో తెలంగాణ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్యమ జ్వాలలు తారాస్థాయిలో ఎగిసిపడ్డాయి। తెలంగాణ వ్యాప్తంగా కమిటీ నివేదికను దహనం చేస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు। కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి శ్రీకృష్ణ కమిటీ పక్షపాతాన్ని నిరసిస్తూ ఆందోళనలు మరింత ఉధృతం చేశారు। తెలంగాణపై కేంద్రం నాంచివేత ధోరణి ప్రదర్శిస్తుండడంతో తెలంగాణవాదులు మరింత అలర్ట్ అయ్యారు। ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లేందుకు 2009 డిసెంబర్ 24న కేసీఆర్ పార్టీలకు అతీతంగా పొలిటికల్ జేఏసీకి శ్రీకారం చుట్టారు। దానికి అధ్యక్షుడిగా ప్రొఫెసర్ కోదండరామ్ను ఎన్నుకున్నారు। ఇక్కడి నుంచే పార్టీ జెండాలు పక్కన పెట్టిన తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్రమే ఎజెండాగా పెట్టుకుని ఉద్యమంలోకి దూకారు। జేఏసీకి వ్యతిరేకంగా సీమాంధ్ర నేతలు కుట్రలు చేయడం మొదలుపెట్టారు। తెలంగాణ బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ స్టార్ట్ చేశారు। కాంగ్రెస్ పెద్దలతో ఉన్న పరిచయాలతో ఎప్పటికప్పుడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలని కుట్రలు పన్నారు। ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర నేతల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందని భయపడిపోయారు। పార్టీలకు అతీతంగా నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి తెలంగాణను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు। తెలంగాణలో ఉద్యమానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో విద్యార్థులు ప్రజలను రెచ్చగొట్టి కుట్రలు చేశారు నేతలు। సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాకుగా చూపించి ఢిల్లీ పెద్దలను మనసు మార్చేందుకు ప్రయత్నం చేశారు। అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానం వద్దకు వెళ్లి తెలంగాణ ఇస్తే ఏపీలో పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు। తమకున్న పలుకుబడిని ఉపయోగించి సీమాంధ్ర నేతలు ఎక్కేమెట్టు దిగేమెట్టు అనే తేడా లేకుండా కాంగ్రెస్ పెద్దలను కలిసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు। ఢిల్లీలో కుట్రలు చేస్తూనే హైదరాబాద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో జనాల్ని తికమక పెట్టే ఎత్తులేశారు సీమాంధ్ర నేతలు। తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ డిమాండ్పై 2009 నుంచి చేస్తున్న జాప్యానికి తెరదించేందుకు డిసైడ్ అయింది। దీంతో సీమాంధ్ర నేతలు మళ్లీ కొత్త మెలిక పెట్టారు। తెలంగాణ 10 జిల్లాలతో పాటు రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు। రాయల తెలంగాణకు సీమాంధ్రలోని బలమైన నేతలంతా ఓకే చెప్పారు। ఈ ప్రతిపాదనకు తెలంగాణ వాదులు ఒప్పుకోలేదు। తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం ఉందనే సంకేతాలు రావడంతో
సీమాంధ్ర నేతలు పార్టీలకు అతీతంగా ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉండడంతో ఉభయ సభల్లో బిల్లును అడ్డుకునేందుకు అందరూ ఒక్కటయ్యారు. లోక్సభలో బిల్లును అడ్డుకునేందుకు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేశారు. హోంమంత్రి చేతిలోని బిల్లు కాగితాలను లాక్కోవాలని ప్లాన్ చేశారు. లోక్సభలో పాస్ అయిన బిల్లుని రాజ్యసభలో అడ్డుకుని తీరుతామని శపథం చేశారు. అక్కడ కూడా బిల్ పాస్ అవడంతో చివరకు అస్త్రంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్ చేశారని గగ్గోలు పెట్టారు. హైదరాబాద్ శాశ్వతంగా ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయాలని కొందరు సీమాంధ్ర నేతలు పట్టుబట్టారు. అలా చేయడం కుదరదని తెలంగాణ నేతలు కౌంటర్ ఇచ్చారు. సీమాంధ్ర నేతల ఆస్తులను కాపాడుకునేందుకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని కోసం అడుగుతున్నారని తెలంగాణ నేతలు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఎన్నో అడ్డంకులను అధిగమించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది.